చేపల పులుసు ఒకసారి రెండు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. అర కేజీ చేప ముక్కలు, లేకపోతే 6 చేప ముక్కలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. 2 అన్న వేసుకోవచ్చు, 3 అన్న వేసుకోవచ్చు. ఉప్పు, కారం, పసుపు, 1/2 స్పూన్ మెంతులు, వెల్లుల్లిగుళ్ళు. నెక్స్ట్ 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. చింతపండు, చిన్న నిమ్మకాయ సైజు, రసం తీసుకుని ఫిల్టర్ చేసుకోవాలి. ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. అన్నీ కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని హైలో బాయిల్ చేసుకోవాలి. రెడీ పెరుసు బాయిల్ అయ్యాక ధనియాల పౌడర్ 1 స్పూను, జీరా పొడి 1/2 స్పూను వేసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద బబుల్స్ వచ్చాక కొత్తిమీర, కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తాం.